ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్లకు దీటుగా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది త్రిష పొనియన్ సెల్వన్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన త్రిష ప్రస్తుతం తమిళ్ మలయాల్లో కొన్ని భారీ ప్రాజెక్ట్ చేస్తోంది అలాగే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న త్రిష చివరగా రెండు వేల పదహారులో నాయకి అనే సినిమా చేసింది త్రిష ఆ తర్వాత టాలీవుడ్ కు దూరమై కే పరిమితమైంది ప్రస్తుతం చిరుతో రొమాన్స్ చేస్తుంది ఇదిలా ఉంటే సినిమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంది త్రిష ఆ మధ్య సీనియర్ యాక్టర్ మాన్సూర్ కాళికాంత్ త్రిషతో రేప్ చేసే ఛాన్స్ రాలేదని చెప్పడంతో అమ్మడు మండిపోయింది ఫైనల్గా మాన్సూర్ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది ఇక తాజాగా అన్నా డిఎంకే బహిష్కృత నేత ఏవి రాజు త్రిషపై దారుణమైన ఆరోపణలు చేశారు దీంతో త్రిషా అతన్ని న్యాయపరమైన చర్యలు తీసుకుంది ఈ నేపథ్యంలో త్రిషా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డేటింగ్ పై గురించి చెప్పుకొచ్చింది తాను పలువురితో డేటింగ్ చేశానని రిలేషన్ పెట్టుకున్నానని స్వయంగా చెప్పుకొచ్చింది అయితే ఇవేమి ఒక్కరితో కూడా వర్కౌట్ కాలేదని చెప్పింది ఒకానొక దశలో తనకు పెళ్లి సెట్ అవ్వదని వివాహం అనేది బాధ్యత అని తన వల్ల కాదనే అనుమానం కూడా వచ్చిందన్నారు కానీ ఈ వయసులో తనను తాను ప్రేమించుకోవడం అనేది చాలా ముఖ్యమని మన కోసం మనం బతకడం మంచిదని అన్నారు దీంతో త్రిషా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి